ఎందుకంటే ప్రత్యర్థులు అట్లా చెప్పారంటే ఓకే అర్థం కావచ్చు. ఇప్పుడు రైతు సంఘాలు కావచ్చు, వాళ్ళు కూడా వాదన రైతు రుణమాఫీకి 31 కోట్లు, ఈవెన్ సీఎం గారి మాటల్లోనే అది మనకు వినిపించింది. సేమ్ టైం రైతు భరోసాకు సంబంధించి కూడా 25,000 కోట్లు, 2 విడతలకు సంబంధించి, అంటే రెండు కలిపి చాలా హ్యూజ్ బడ్జెట్ కావాలి. ఎట్లా మొబిలైజ్ చేస్తారు? ఇది సందేహం సామాన్యం నుంచి రైతులకు కలుగుతున్న సందేహం. తప్పేం లేదు. మీరు అంటున్నారు ఇంకా రైతు సంఘాలు కొంతమంది ప్రతిపక్ష నాయకులకు అని, నిజంగా మేము ఉచిత విద్య తీస్తామని అన్నాడు. ఇదే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము ఉచిత విద్య తీస్తామంటే ఎక్కడి నుంచి ఇస్తారని అడిగినారు. ప్రపంచ పేరుగాంచిన ఆర్థికవేత్తలందరూ కూడా ఇది సాధ్యం కాదు అన్నారు. మేము రుణమాఫీ ఇస్తామంటే కూడా సాధ్యం కాదు అన్నారు. మీరు చూసిండ్రు కదా, దాదాపు 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ అప్పుడు దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. రెండు, ఉచిత విద్యుత్ ఆ రోజు నుంచి అమలు చేసినాం, మా తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కొనసాగించాల్సి వస్తుంది. సో ఆ రోజు ఆర్థికవేత్తలను వాళ్ళ ఆలోచనలను తిరగరాసి ఎట్లయితే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని సాహసోత్పేతంగా అడుగులేసి కాంగ్రెస్ అంటే రైతులు, రైతులు అంటే కాంగ్రెస్ అనే నమ్మకాన్ని మేము నిలబెట్టినామో, ఈ రోజు కూడా ఎవరి అంచనాలకు అందని రీతిలో ఆర్థిక పరిస్థితి వేరు. ఇవాళ మీ మాటల్లోనే 7 లక్షల కోట్ల అప్పు ఉంది. కరెక్ట్, ఆ 7 లక్షల కోట్ల అప్పున్న మాట వాస్తవం. మేము కడుపు కట్టుకొని పొదుపు పాటిస్తూ, ఆర్థిక నియమాలు పాటిస్తూ, పొదుపు సూత్రాలు పాటిస్తూ మేము ఈ రకంగా చేయాలనేది ఒక ఆలోచన. సరే, 31,000 కోట్లు అనేది మనకు ఇప్పుడు ప్రాథమికంగా ఉన్న అంచనా. మేబీ 100, 200, 500 కోట్లు పెరిగితే పెరగవచ్చు కాక, కానీ ఉన్న మొత్తంలో బడ్జెట్లో సింహభాగం రైతులకు ఇవ్వాలి. ఎందుకంటే 10 ఏళ్ళుగా రైతులు ఈ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు అనే మాట మేము చెప్తున్నాం. మొత్తం 10 ఏళ్ల పరిపాలనలో 28,000 కోట్లు మాత్రమే కేసీఆర్ గారు, అది కూడా దఫదఫాలుగా 30,000 ఉన్నోళ్ళకు ముందు, 50,000 ఉన్నోళ్ళకు తర్వాత, 70,000 ఉన్నోళ్ళకు ఆ తర్వాత, అట్లా 99,000 అన్నారు కానీ అవి సగం మందికి రానేలేదు. సో అట్లా ఇన్ని రకాలుగా చేయడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఒక దశలో నెంబర్ 2, రైతు ఆత్మహత్యల్లో దేశంలో నెంబర్ 2గా తెలంగాణ ఉండే. అట్లాంటి రాష్ట్రంలో రైతులను 10 ఏళ్ళుగా నిర్లక్ష్యానికి గురైన రైతాంగాన్ని ఆదుకోవాలి, అన్నదాతలకు మేము అండగా ఉండాలనే ఆలోచనతో 31,000 కోట్ల బడ్జెట్ సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నాం, దాన్ని అమలు చేసి చూపిస్తాం. ఎక్కడి నుంచి తెస్తారంటే మీరు బడ్జెట్లో నెంబర్స్ చూసుకోండి. మీకైనా, ఆర్థికవేత్తలకైనా, ఇంకెవరైనా ప్రశ్నించే వారికైనా ఖచ్చితంగా సమాధానం. రుణమాఫీకి సంబంధించి ఛాలెంజ్లు, సవాళ్ళు ఇవన్నీ కొనసాగినాయి, దాన్ని నిలబెట్టుకోవడానికి మిగతా హామీలను పక్కన పెడుతున్నారా? లేదు. ఏ హామీలు ఆగినాయి చెప్పండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇచ్చిన 6 హామీల్లో ఒక మహాలక్ష్మి ఫీల్డ్లో కనిపిస్తుంది తప్ప ఆర్టీసీ బస్సు ప్రయాణం, మిగతావన్నీ ప్రాక్టికల్గా కనిపించట్లేదు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, లేదు. ప్రతి విద్యార్థినికి ఒక స్కూటీ ఇస్తామన్నారు, ఇప్పటి వరకు లేదు. ఇట్లాంటివి చాలా కనిపిస్తున్నాయి. అన్ని 100 రోజులే అమలు చేయమంటారా? అన్ని 100, మేము 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ప్రారంభిస్తామని చెప్పినాం, ప్రారంభించినాం. 100 రోజుల్లో మాకు ఎక్కడ, ఆ 100 రోజుల్లో కూడా 3 నెలలు కోడే పోయిందా? గట్టిగా మేము ఒక 100 రోజుల్లో పరిపాలన చేస్తుంటాము. ఆ 100 రోజుల్లో చేయగలిగిన అన్ని నిర్ణయాలు చేసినాము. ప్రజలకి ఎంత ఏవైతే హామీలు ఇచ్చినామో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినాం. ఇక మీదట కూడా చేస్తాం. అన్నీ 1 రోజు కావాలంటే 5 ఏళ్ళు పరిపూర్తి ఎందుకు? మరి 6 నెలలకు 100 రోజులకు మేము అమలు చేస్తామన్నాం. బేసిక్ అన్నీ కూడా ఉచిత విద్యుత్ అయితేనేమి, సిలిండర్ స్కీమ్ అయితేనేమి, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, తర్వాత రైతులకు రుణమాఫీ అయితేనేమి, రైతులకు భరోసా వేసినాం, ఆల్రెడీ వేసినాం కదా. కేసీఆర్ కంటే ముందు మొదలుపెట్టి, కేసీఆర్ కంటే వెనక మొదలుపెట్టి, కేసీఆర్ వేసిన దానికంటే ముందే మొదలు. కానీ మీరు మేనిఫెస్టోలో చెప్పింది 15,000, వేసింది 10,000. నెక్స్ట్ వస్తుంది, అది మేము వచ్చినాక కాదండి. అది సెప్టెంబర్లో మొదలైన స్కీమ్. అది ఎన్నికల సందర్భంలో హరీష్ రావు గారు రేపు మీ ఫోన్లు మోగుతాయంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది. అది మేము వచ్చినాక మొదలుపెట్టిన స్కీమ్ కాదు. దాని ఇన్ ద ప్రాసెస్ ఎవరెవరికైతే పడ్డాయో వాళ్ళతో కంటిన్యూషన్లో వేసిన స్కీమ్. నెక్స్ట్ స్కీమ్ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతు భరోసా ప్రకారమే పోతాం. సో దానిలో ఏమి ఇబ్బంది లేదు. అదే నేనేమంటున్నా, ఈ హరీష్ రావు గారు ఇప్పుడు కొంతమంది ఎవరైతే రైతు రుణమాఫీ చేయము అని డొంక తిరుగులు, బహుశా మనము ఇంటర్వ్యూ చేసిన రోజే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు, లాస్ట్ ఇంటర్వ్యూ రోజు. సో డొంక తిరుగుల మాటలన్నీ చెప్పి, అబద్ధ ప్రచారాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం మీద ఓ వ్యతిరేకత క్రియేట్ చేయాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో హరీష్ రావు గారి ద్వారా, ఆయన ఈరోజు రాజీనామా లెటరు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. 15 ఆగస్టు లోపల, ఇంకో వారం ముందే ఆయన రాజీనామా చేసి మళ్ళా ఉప ఎన్నికల్లో కొట్లాడాల్సిన రోజు వస్తుంది. ఖచ్చితంగా రైతులు ఆయన ఓడిస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.